ఓకే రైట్. మనతో లింగోజి కూడా కార్పొరేటర్ దర్జపల్లి రాజశేఖర్ రెడ్డి గారు మనతో లైన్లో ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు నమస్తే. సార్ నమస్కారం. నమస్కారం సార్. సార్ మీరు చూస్తూనే ఉన్నారు నిన్న పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే ఒక్కసారిగా ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం ఏదైతే ఉందో సై అంటే సై అని ఢీ అంటే ఢీ అనుకునేటువంటి అంశం కాస్త ఒక వ్యవస్థకు ఆపాదించేటువంటి ప్రయత్నం జరుగుతుందనే స్థాయిలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ తరిమి కొడతామనేటువంటి స్థాయిలో కూడా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు? సార్ సార్ నేను ముందుగా మన కేసీఆర్ గారిని ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్. సార్ ఆంధ్ర వాళ్లకు కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే తన పంటితో తీస్తా అన్న కేసీఆర్ ఎప్పుడైతే ఆయన అధికారం పోతుందో అప్పుడు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అవుతారు. ఓకే. అప్పుడు వాళ్లకు టిఆర్ఎస్ పార్టీకి వాళ్ళు ఆంధ్ర వాళ్ళుగా కనపడతారు. ఈ రోజు అర్కపూడి గాంధీ గారు కానివ్వండి, ఇంకెవరన్నా ఎమ్మెల్యేలు ఆంధ్రాకి సంబంధించిన ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో సెటిల్ అయిన ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉండవచ్చు కాక, బతుకుతున్న వాళ్ళు ఉండొచ్చు కాక. ఎందుకు ఈ డివిజన్ అవసరం వస్తుంది మీకు అంటే, మీ ఉనికి మీరు ఎప్పుడైతే మీరు ఉనికి కోల్పోతున్నారో, టిఆర్ఎస్ పార్టీ అనేది ఉనికి కోల్పోతుందో ఆ రోజే మళ్ళీ చిల్కి చిల్కి గానివాన చేయాలనే ఉద్దేశంతో ఈ దీన్ని మళ్ళీ మళ్ళీ తెరమీనికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగమే వీళ్ళు తప్ప నిజంగా కూడా ఏనాడు కూడా వితౌట్ డివిజన్ దే కాంట్ రూల్ ది స్టేట్ సార్. ఓకే. కానీ ఆ పార్టీకి సంబంధించి కేసీఆర్ గాని కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఎవరు కూడా దీనిపైన ఖండించినటువంటి పరిస్థితి లేదు. ఇంటర్నెట్ గా వాళ్ళు ఎంకరేజ్ చేసి ప్రొవోకేట్ చేసి ఎంకరేజ్ చేసి ఇమేజ్ ఆఫ్ హైదరాబాద్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంటే, అండ్ వాట్ మే వి షుడ్ సీ, వాళ్ళు ఎడ్యుకేటెడా కాదా? వాట్ ఇస్ డూయింగ్ హరీష్ రావు? హీస్ ఎ ప్రొవోకేటెడ్ స్టూపిడ్. రియల్లీ స్పీకింగ్, డోంట్ యు అబ్జర్వ్ ద సిచ్యువేషన్? ఎప్పుడైతే అన్ని దొరికితే హరీష్ రావు ప్యాకి పెట్టే దొరకదండి. ఇజ్ ఇట్ నాట్ ప్రొవోకేషన్ సార్? అన్ని దొరికిన హరీష్ రావు గారు అగ్గిపెట్టి దొరకలేదు. కానీ రేవంత్ రెడ్డి పరిపాలన చూసి ఇక్కడికి పెట్టుబడులు రావడానికి భయపడిపోతున్నాయి అనేటువంటి స్థాయిలో కూడా హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, ఈ రోజు వరకు 9 నెలల కన్స్ట్రక్టివ్ గా ప్రజలకు అవసరం ఉన్న విషయాలపైన ఏదాని ఒక్కదాని పోరాటం చేసిన వీళ్ళు 9 నెలల్లో. ఓకే. వీళ్ళ లాభాల కోసము కౌశిక్ రెడ్డి ఎవడైతే మాకేం చేసేది ఉందండి? కౌశిక్ రెడ్డి కొట్లాడుకుంటున్నా ప్రజలకు ఏం అవసరం అండి? కౌశిక్ రెడ్డి కొట్లాడితే ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ సెటిలర్లు అని చెప్పబడేటువంటి ఆంధ్ర వారికి మీరు ఏ విధమైనటువంటి భరోసా ఇస్తారు మీ పార్టీ తరఫున గానీ మీరు? మేము ఒకటే చెప్తున్నాం సార్, హైదరాబాద్ లో బతుకుతున్న ఆంధ్ర వాళ్ళు కానివ్వండి, వివిధ స్టేట్ల నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, హైదరాబాద్ ఇస్ హబ్ ఫర్ ఎవ్రీవన్. ఓకే. హైదరాబాద్ ఇస్ హబ్ ఫర్ ఎవ్రీవన్. ఇక్కడ ఏది డివిజన్ తీసుకొచ్చి పాలిటిక్స్ చేద్దామనుకుంటే కూకటి వేళ్లతో పెంచేస్తారు. ఏం ఉడుకునేది లేదు. ఏ తమాషాలు అవుతున్నాయా హరీష్ రావు గాని కేటీఆర్ గాని ఈయన చెత్నా కొడుకులకు అందరికి తమాషాలు? హైదరాబాద్ అంటే వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్, వీ లివ్ ఇన్ హైదరాబాద్, వీ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్ బట్ వీ లివ్ ఇన్ హైదరాబాద్. మేము హైదరాబాద్ వాళ్ళమండి. వీళ్ళు ఎవరండి హైదరాబాద్ గురించి పొద్దున్న లేచా ఈ హైదరాబాద్ కల్చర్ ఖరాబ్ చేసి హైదరాబాద్ ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళందరూ ఒక కుట్రపూరితమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్.